కేవలం విద్యాసంస్థల అధినేతగానే కాక శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా విశాఖపట్నంలో అపరిమితమైనటువంటి సేవలు అందించినటువంటి అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన ప్రస్తుతం పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ప్రచారం ఎలా జరుగుతోంది, ఎలా గెలుస్తారు తదితర అంశాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. చాలా బాగా జరుగుతుందని ఉధృతంగా ఉంది. మీరు చూశారు, ఒక పక్కన యువకులు, ఒక పక్కన మహిళలు స్వచ్ఛంద తరలి వచ్చారు. ఏ కాలనీకెళ్ళి కూడా హారతలు ఇచ్చి మరి స్వాగతం పలుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే గతంలో 2004-2009 శాసనసభ్యుడిగా పనిచేశాను. 640 కోట్ల వర్క్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మరి ఎవరి దగ్గర కూడా రూపాయి పుచ్చుకోలేదు, నేను పుచ్చుకోకుండా నేను పనిచేశాను. రెండోది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేశాను. తప్పనిసరిగా ఈ రోజున తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ అయినా, టీడీపీ అయినా, అందరూ కాంగ్రెస్ అయినా అందరూ ఏకపక్షంగా మద్దతు పలుకుతున్నారు. అది భారీ మేడతో కలవబోతున్నాను. పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మీరు మళ్ళీ అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటి? పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నేను అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే అనేటప్పటికి డైరెక్ట్గా నేరుగా ప్రజలతో సంబంధాలు ఉంటాయి. పార్లమెంట్ సభ్యుడిగా అంత ఉండదు. ఎమ్మెల్యేలు పర్మిషన్ తీసుకుని కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నాకు ప్రజలతో ఉండటం ఇష్టం, ప్రజలకు డైరెక్ట్గా నేరుగా సేవ చేయడం ఇష్టం. మీరు ప్రధానంగా మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు? మాకు ప్రత్యర్థి లేరు. వాళ్ళకి గంటా శ్రీనివాసరావు ఉంటున్నారు, ముందు ఆయన భయపడి వెళ్ళిపోయాడు. లోకేష్ సార్ ఉంటున్నాడు, ఆయన రాలేదు. ఇప్పుడు వాళ్ళని ఎవరు దొరక ఆయన హరిగారిని పెట్టున్నారు. ఆయన మంచి మిత్రులు పాపం. ఆయన ఎంపీ అడిగితే ఆయన ఇక్కడ పంపించారు. మిమ్మల్ని గెలిపించడంలో ప్రధాన అంశాలు ఏం కాబోతున్నాయి? తప్పనిసరిగా నేను స్థానికంగా అందుకే అందరికీ అందుబాటులో ఉంటాను. అవినీతి లేదు. రెండోది అన్ని పార్టీల వారికి న్యాయం చేస్తాం, కానీ ఎవరికి అన్యాయం చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను. సేవ చేయడానికి వచ్చిన తప్ప నా స్వార్థం లేదు. రెండోది ఏంటంటే వైఎస్ జగన్ మోహన్ గారి నవరత్న పథకాలు అన్ని చోట్ల కూడా చాలా బాగున్నాయి. ఇలా అన్ని రకాల కూడా పాజిటివ్ సైన్స్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఆ విభేదాలను విధానం నచ్చగా విభేదాలు ఇదయ్యి రావడం జరిగింది. తప్పనిసరిగా ఆయన అస్పృశ్యమైన విధానాలు, అయోమయ విధానాలతోటి ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి పోరాడుతున్నాడు. పోరాటం మీద ఎంపీలతో కూడా రాజీనామా చేపించాడు. ఈ రకంగా అన్ని రకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. తర్వాత అవినీతిలో కూరుకుపోయింది. మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? అత్యధిక మెజార్టీ అండి. పొలిగిన తర్వాత మాది సెకండ్ మెజార్టీ. థ్యాంక్ యూ. తాను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నానని, ఈ నియోజకవర్గంలో తాను చేసినటువంటి అభివృద్ధి పనులే తన ప్రతి విజయానికి ప్రధానమైనటువంటి కారణాలని, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చకే తాను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరానని, తన విజయం తథ్యమని అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో శివప్రసాద్, మిర్రర్ టీవీ, వైజాగ్. Subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV.
థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.